నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. జగన్ సర్కారు విశాఖను అమ్మకానికి పెట్టింది. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ధ్వజం. జగన్ పరిపాలనలో రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయి. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మండిపాటు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, మెట్టు దిగని బీజేపీ సర్కారు, పట్టువేడని దీక్షాపరులు. ముగిసిన జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్, విజేతలకు బహుమతుల ప్రదానం. సామాజిక భవనానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన. వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కితాబు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. వైసీపీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని అమ్మకానికి పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన మహావిశాఖలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, కార్యాలయాలను తాకట్టు పెట్టడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహావిశాఖను అభివృద్ధి చేయాల్సింది పోయి అమ్మకానికి పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విశాఖ ప్రజలు అప్రమత్తమై వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. నగరాన్ని అమ్ముతున్న నోరు మెదపలేని దద్దమ్మలు ఇక్కడ ప్రజాప్రతినిధులని విమర్శించారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పవర్ని అండర్ గ్రౌండ్ కేబుల్తో ఎక్కడ ఒక వైర్ కనిపించకూడదు, ఒక స్తంభం కనిపించకూడదు, ఈ నగరం ఇంకా బాగుండాలని అండర్ గ్రౌండ్ ఈరోజు ఎలక్ట్రిసిటీ సిస్టాన్ని కూడా ఈ నగరానికి తెచ్చాం. ప్రభుత్వం మారింది. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభుత్వం మారినప్పుడు మీకు చేత కాలేదు, చేత కాదు, అసమర్థులు, దద్దమ్మలు, చేత కాని వారు, మీరు చెయ్యలేరని తెలుసు. ఏదో ఒక ఫ్లోలోనో, మీ మాయ మాటలతోనో, లేకపోతే ఒక్క అవకాశం అని చెప్పు, మీరు రాష్ట్రం అంతా తిరిగి అధికారం ఇచ్చినా సరే విశాఖపట్నం ప్రజలు నమ్మలేదు, విశాఖపట్నం ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఆ కక్ష రాష్ట్రం అంతా నాకు ఆదరించారు, అన్ని జిల్లాల్లో ఓట్లు వేశారు, విశాఖపట్నం నగరంలో నాకు ఓట్లు వేయలేదని చెప్పి, ఆ రోజు మా అమ్మకు కూడా విశాఖపట్నం ప్రజలు ఓడించారని చెప్పి విశాఖపట్నం నగరం మీద ఒక కక్ష కట్టి, జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి ఈ నగరాన్ని దారుణంగా తయారు చేయడానికి కంకణం కట్టారు. విశాఖపట్నాన్ని సేల్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇది అత్యంత దారుణమైనటువంటి, అవమానమైనటువంటి సంఘటన. ఇదేదో తెలుగుదేశం పార్టీకో, అచ్చెన్నాయుడికో, చంద్రబాబు నాయుడు కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది ఇన్సల్టింగ్ విషయం, అవమానకరమైన విషయం. మన విశాఖపట్నాన్ని అమ్మడానికి నీకెక్కడ హక్కులు? ఒక ప్రభుత్వ అధిపతిగా ఒక కార్యక్రమం చేయి, ఒక ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమం చేయి, చేయకపోతే పర్లేదు, మనల్ని అమ్మేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజలే తిరగబడాలి. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన తీరుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. రాజకీయాలను నీచ స్థితికి దిగజార్చిన ఘనత వైసీపీదేనని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును ఎండగట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి మద్యం విక్రయాలను మరింత ప్రోత్సహిస్తుండడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ రాష్ట్రంలో మంత్రులు, అధికారులందరూ కూడా తాత్కాలికమే అంటూ ఎద్దేవా చేశారు. కోడికత్తి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వైసీపీ పెయిడ్ బ్యాచ్ వ్యక్తిగత దోషణలు, విమర్శలకు పాల్పడడం హేయమైన చర్య అని అభివర్ణించారు. మొన్నటికి మొన్న అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్లి దాడి చేస్తారా, ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజలు అదృష్టమో దురదృష్టమో
ఒక చేత కాని వ్యక్తికి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి అత్యధికమైన మెజారిటీ ఇచ్చిన పుణ్యానికి పోతే విశాఖపట్నం స్మార్ట్ సిటీని మోర్టగేజ్ సిటీగా చేశారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీని తాకట్టు సిటీ ఏది దేశంలో అంటే విశాఖపట్నం అని చెప్తారు. దాని ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ చూసినా అప్పులు, ఆఖరికి ప్రజల ఆస్తి అది. 13 ప్రదేశాల్లో అవన్నీ కూడా తాకట్టు పెట్టడం జరిగింది విశాఖపట్నంలో. ఆఖరికి పిల్లల చదువుకునే పాలిటెక్నిక్ కాలేజీని కూడా తాకట్టు పెట్టడం అంటే పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. ఇంతకంటే దారుణం ఏమి లేదు. దీంట్లో ఉన్న దురుద్దేశం ఏంటో ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బంది జరిగితే ఇది కేవలము మీ ఆత్రుతతోటి చేస్తున్న కార్యక్రమంగానే మేము భావిస్తూ అవసరమైతే హైకోర్టుకు కానీ లేకపోతే ఎందుకు ఈ విధంగా చేశారనేది ఎంక్వైరీ కూడా మేము వేయటానికి వేయమని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మీరు ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఈ ప్రభుత్వం టెంపరరీ ప్రభుత్వం, ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఏదైతే లోపభూయిష్టమైన మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని తీసి పక్కన పడేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 185 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఐఎన్టీయూసీ జిల్లా శాఖ తన సంఘీభావాన్ని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే హక్కు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు నీరుకొండ రామచంద్రరావు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని తెగనమ్మేందుకు ఉబలాట పడ్డం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన 185వ రోజు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని నీరుకొండ రామచంద్రరావు ఘాటుగా హెచ్చరించారు. ఈ 50 సంవత్సరాల్లో అనేక ఒడిదొడుకులు, అనేక బాలరిష్టలు ఎదుర్కొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి 3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్కి ఈరోజు ఎదిగింది. ఆ రోజు కేవలం కేంద్ర ప్రభుత్వం 4,900 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడితే ఈరోజు 50,000 ఖర్చు పెట్టి 7.3 మిలియన్ తీసుకెళ్ళి ఈరోజు బ్రహ్మాండంగా ఉత్పత్తి వచ్చి లాభాలు వస్తున్న ఈ సమయంలో మేనేజ్మెంటు మరి ఒక పక్క ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్మికులు కష్టపడి పనిచేసి విశాఖ ఉక్కు ప్రపంచంలోనే అగ్రగమ ఉక్కుగా, అలాగే దేశంలోనే 1 స్టీల్ ప్లాంట్గా క్వాలిటీ స్టీల్ తయారు చేసి ఈరోజు దేశానికి సప్లై చేస్తుంది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ మీద కొంతమంది గెద్దలు కార్పొరేట్ సంస్థలు కన్నుపడి ఈ స్టీల్ ప్లాంట్ మాకు అమ్మేయని చెప్పి మోడీ గారితో అండర్స్టాండింగ్ చేసుకొని ఇక 100% కూడా అమ్మడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలు క్షమించరో, తెలుగు ప్రజలు క్షమించరో ఈ మోడీ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మరి అనేక మంది ప్రాణత్యాగాలతో ఈ విశాఖ ఉక్కును తెచ్చుకోవడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏవో నష్టాల్లో ఉన్న కంపెనీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉంటే, మరి ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఏవైతే లాభాల్లో ఉన్నాయో ఆ లాభాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్నన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యని విశాఖపట్నంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా సరే మోడీ గారు మీరు మీ మనసు మార్చుకోవాలి. పబ్లిక్ సెక్టర్లు అన్నది ఏ దూరదృష్టితో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే గాంధీ గారు గుజరాత్ నుంచి ఏదైతే ఈ పబ్లిక్ సెక్టర్లు అయ్యి ఉన్నా ఉండాలని చెప్పేసి ఆ రోజు ప్రవేశపెడితే అదే గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మీరు ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లన్నీ కూడా అమ్మేయాలన్నది చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్యగా మరి భావిస్తున్నాం. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
వీజేఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా ఇంటర్మీడియా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించిన ఘనత వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకే దక్కుతుందన్నారు. పది రోజుల పాటు జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్లో సుమారు 800 మంది జర్నలిస్టులు 13 కేటగిరీల్లో జరిగిన క్రీడల్లో పాల్గొన్నారని వివరించారు. క్రికెట్ టోర్నీలో ఏబిఎన్ విజయఎఫ్ జట్లు ప్రథమ ద్వితీయ స్థానాలు విజేతలుగా నిలిచినట్లు గుర్తు చేశారు. రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్ ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ ను క్రమం తప్పకుండా 3.5 దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు నిర్వహించాం. సుమారు 800 మంది జర్నలిస్టులు భాగస్వాములు అయ్యారు. 20 క్రీడాంశాల్లో పాల్గొని జయప్రదం చేశారు. మరి క్రికెట్కి సంబంధించి 13 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అదృష్టం ఒక జట్టునే వరిస్తుంది. ఈరోజు విన్నర్స్గా ఆంధ్రజ్యోతి జట్టు నిలిచింది, రన్నర్స్గా విజేఎఫ్ టీం నిలిచింది. మరి అతిథులు జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు, అనకాపల్లి శాసనసభ్యులు అమర్నాథ్ గారు చేతుల మీదుగా విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేశాం. భవిష్యత్తులో కూడా మా పాలకవర్గం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఇందుకు సహకరించిన స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్కి, సీఎంఆర్ మావూరు వెంకటరమణ గారికి, మరి అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 76వ వార్డు పెదగంట్యాడ రామచంద్ర నగర్లో కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ 6 లక్షల రూపాయలతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ను పునర్నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇది 8 లక్షలతో ఈ కమ్యూనిటీ హాల్ని నిర్మించినందుకు అది ప్రభుత్వం వారు ఎస్టిమేట్ చేసి శాంక్షన్ చేసి ఈవేళ కార్యక్రమం మనం ప్రకారం చుట్టుకున్నాం. దీంతో పాటుగా ఈ లో లెవెల్ ఏరియాలో ఇలా పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఈ భారీ తుఫాన్లకి వర్షాలకి లో లెవెల్ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పొడుగు నీటిలో ఉండి చాలామంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వాటర్తో ఉండి వాళ్ళ వస్తువులన్నీ కూడా వేల సంఖ్యలో నష్టపోవడాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా గంగవరం పోర్టు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు కానీ లేకపోతే ఈ గడ్డలు సీల్ట్ తీయకుండా అవన్నీ కూడా మ్యాట్ వేసేటం వల్ల కూడా ఈ వాటర్ అనేది వాళ్ళ మీద పొంగి పారడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి ఇక్కడ కలెక్టర్ గారి సమక్షంలో మంత్రి గారు సభాధ్యక్షున కలెక్టర్ గారు, మంత్రి గారు, గంగవరం పోర్ట్ యాజమాన్యం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, మున్సిపల్ కమిషనర్, మెయిన్ కమిషనరు. జీవీఎంసీ 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలీ సమక్షంలో వార్డులో ఇతర పార్టీలకు చెందిన సుమారు 30 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నార్త్ వైసీపీ సమన్వయకర్త కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ కేకే రాజు వీరికి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి యువత వైసీపీలోనికి చేరుతుండడం శుభపరిణామం అన్నారు. పార్టీలో జాయిన్ అయిన వారిలో అశోక్ కుమార్, ఆర్ఎస్ఎస్ రాజు తదితరులు ఉన్నారు. యాభై 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి నేతృత్వంలో 53వ వార్డుకి చెందిన సుమారు 26 మంది యువకులు ఎం అశోక్ కుమార్ అండ్ టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఒకవైపు ప్రజా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రానికి ఆయన అందిస్తున్న సుపరిపాలన ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కోసం పాటుపడుతూ ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఆ ప్రతి కుటుంబంలోనూ కూడా సంతోషాలు వెల్లువెరవాలని జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తపన ఆయన పరిపాలన దక్షత చూసి ఈ యువకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతోమంది యువతి యువకులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సుపరిపాలన చూసి రాజకీయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇది చాలా శుభ సూచకం. రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న రెల్లి కులస్తుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తుంటూ అలాగే పరిష్కారానికి కూడా కృషి చేస్తానని రెల్లికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరంశెట్టి పూర్ణచంద్రరావు తెలిపారు. రామటాక్స్ దగ్గరలో గల అంబేద్కర్ భవన్లో జరిగిన రెల్లికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయనను విశాఖ నగర రెల్లికులాల నాయకులుగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకే తమకు గుర్తింపు లభించిందని చెప్పారు. కరోనా బాధితులమై ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అందరం కూడా ఎవరికి వారు కొద్దిగా దూరంగా ఉండడం వలన ఎక్కువగా అందరితో రాష్ట్రం మొత్తం సదస్సులు ఏర్పాటు చేసుకోకుండా ఉండడం వలన మన వైజాగ్ నుంచి ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా ఏపీఆర్ఎస్ కేసీ సంఘం పూనుకొని ఈ రోజున విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క సంఘం మెయిన్గా ఏంటంటే ఈ రోజున మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడగానే ఎస్సీల గురించి కానీ దళితుల గురించి కానీ బీసీల గురించి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో దళితుల్లో దళితులైనటువంటి ఈ యొక్క రెల్లి జాతికి మాకు కూడా సంక్షేమ పదాలు పూర్తిగా అందట్లేదు, అందాలి అన్న ఉద్దేశంతో మేము సదస్సులు ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మా రిలీజ్లో ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకుంటూ అంతేకాకుండా రెల్లీల ఐక్యమత్యాన్ని చాటుకుంటూ మా ఉనికిని మేము కాపాడుకోవడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లగుడు గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వెలమలకు నామినేటెడ్ పదవులు జిల్లా పరిషత్ చైర్మన్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వెలమ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం పౌర గ్రంథాలయం వేదికగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వెలమ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వెలమ సామాజిక వర్గానికి మొన్న జరిగినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల్లో పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోల్నాటి వెలమ, కొప్పుల వెలమకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు కూడా నిధులు కేటాయించలేదు కాబట్టి తక్షణమే నిధులు కేటాయించాలని, ఆది వెలమ, పద్మనాయకు వెలమలకు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సమావేశం జరిగింది.
రెండు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ, నిధుల సమీకరణ, ప్రభుత్వ ప్రభుత్వేతర ప్రాజెక్టులపైన అవగాహన కలిగించేందుకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రకాష్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహణ ఎలా చేసుకోవాలి, స్వచ్ఛంద సంస్థలు దానికి సంబంధించిన నిధుల సేకరణ ఏ విధంగా చేసుకోవాలి, ప్రభుత్వ ప్రభుత్వేతర ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయి వాటి మీద, అలాగే 12A ADG ఎఫ్సిఆర్ఏ అనే ఒక స్టాచ్యురీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ అన్నింటి మీద కూడా ఈరోజు వివిధ ప్రతిభ ఉన్న రిసోర్స్ పర్సన్స్తో ఒక వన్ డే వర్క్షాప్ కింద పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఏపీ టిట్కో చైర్మన్ గారు ప్రసన్న కుమార్ గారు హాజరయ్యారు. ప్రసన్న కుమార్ గారు కూడా ఉద్దేశం ఏంటంటే లైవ్లీహుడ్ యాక్టివిటీస్ మీద మహిళలకి ఎటువంటి ఉపాధి కల్పించవచ్చు ఉద్దేశంతో ఆయన కూడా హాజరవడం జరిగింది. మరి దాని గురించి ఆయన చెప్పారు. అలాగే దానిలో స్వచ్ఛంద సంస్థలు మిళితమైతే ఏదైతే టిట్కో హౌసెస్ ఇస్తున్నారో హౌసెస్ భాగంగా మనందరికి కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి ఎంతో తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఆయన కూడా రావడం జరిగింది. అలాగే ఈరోజు తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు ఒక 100 మంది ఎన్జిఓస్ హాజరు కావడం జరిగింది. ఈ అందరు హాజరైన ఎన్జిఓస్ అందరూ కూడా రేపు సామాజిక కార్యక్రమాల్లో అనేక చురుకుగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ బీట్స్ 4వ వార్షిక సమావేశం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. నగరానికి చెందిన గాయని గాయకులు 4 ఏళ్ల కిందట వైజాగ్ బీట్స్ను నెలకొల్పారు. నాటి నుండి ప్రతి ఏటా సమావేశమై అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన 4వ వార్షిక సమావేశాన్ని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి జరుపుకుంటున్నట్లు వైజాగ్ బీట్స్ అడ్మిన్ శారద తెలిపారు. మేమందరం స్మ్యూల్ సింగర్స్. స్మ్యూల్లోనే మేము వైజాగ్ బీట్స్ అనే గ్రూప్ని 2019లో స్టార్ట్ చేసామండి. బట్ 2 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఆ గ్రూప్. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటికి 3 మీట్స్ గ్రాండ్ సక్సెస్ చేసామండి. ఇప్పుడు ఇవాళ జరుగుతుంది 4th మీట్. కోవిడ్ నామ్స్కి అనుగుణంగానే ఈ మీట్ కూడా చేస్తున్నామండి. అండ్ ఈ మీట్కున్న ప్రత్యేకత ఏంటంటే మా సింగర్స్ అందరికీ ఆరాధ్యదైవమైన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయి 1 ఇయర్ అవుతుంది. సో ఆయన కోసం అని మేమందరం ఇస్తున్న స్వర నివాళి అండి ఇది. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఒక గెట్ టుగెదర్ లాగా ఇది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. నేను యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. ఈ సింగింగ్ అనేది నా ప్రవృత్తి అండి. వైజాగ్ బీట్స్లో నేను ఒక మెంబర్ని. అడ్మిన్ శారద గారి ఆధ్వర్యంలో నేను ఈ గ్రూప్లో ఒక మెంబర్గా చేరాను. ఇప్పటికీ 3 మీట్లు సక్సెస్ఫుల్గా చేసి ఈరోజు 4వ మీట్ అందరి ఆధ్వర్యంలో చేసుకుంటున్నామండి. నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది ఈ మీట్కి వచ్చి ఇలా అందరితో ఒక ఫ్యామిలీ మెంబర్లాగా పాత పాటలు కొత్త పాటల దగ్గర నుంచి అన్ని పాటలు కవర్ చేసుకుంటూ అందరం కూడా ఎంతో కోఆపరేటివ్గా ఉండి మంచి మంచి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్న కొద్దిగా టైం అయినా కూడా బాధలన్నీ మర్చిపోయి ఇంత ఆనందంగా గడపడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఉద్యోగపరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా ఏదో ఒక మీట్లో ఆ బాధలన్నీ మర్చిపోయి ఇలా 4 ఫ్రెండ్స్తో మేము పాడుకోవడం అనేది మా జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తుందండి. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ధన్యవాదాలు. కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు. విశాఖ డాన్సర్స్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో 95వ వార్డు పొర్లిపాలెం మైదానంలో
విశాఖ విజయనగరం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న కళాకారులకు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ను ప్రారంభించిన శివశంకర్ మాట్లాడుతూ కరోనా కారణంగా కళారంగం తీవ్ర నష్టానికి గురైందన్నారు. కళాకారుల ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చాలా సంతోషం ఈ ఖాళీ సమయాల్లో, ఎందుకంటే కరోనాల వల్ల దెబ్బతిన్న రంగం కళారంగం, దానికి డాన్స్ మాస్టర్లు బలైపోయారు కరోనా మహమ్మారికి. ఈ సందర్భంగా కళాకారులందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి వాళ్ళ సుహృద్భావ వాతావరణంలో వాళ్ళ ఐకమత్యాన్ని చాటుకోవడం అన్నది చాలా అభినందనీయం. వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి కళాకారులు, డ్యాన్స్ కళాకారులు గతంలో కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళ సమస్యల్ని పరిష్కరించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కళారంగం అంతరించిపోతే సమాజానికి చాలా చేటు కాబట్టి కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తన భుజస్కంధాల మీద తీసుకోవాలి. ఆ బాధ్యత మేము తీసుకొని వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా మా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరుగుతుంది. పరిష్కరిస్తాం, మీ పరిష్కరింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళందరికీ మేము హామీ ఇస్తూ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మా విశాఖపట్నం అలాగే హైదరాబాదు, రాజమండ్రి, విజయనగరం జిల్లాల నుంచి అందరు కళాకారులు వచ్చి ఒక దగ్గర ఉండి ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మహిళా కళాకారులకి, యాంకర్స్కి, డ్యాన్సర్స్కి, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి ప్రతి కళాకారునికి కూడా కొన్ని గేమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గేమ్స్తో పాటు ఇక్కడ మేమందరం కలిసి 2 సంవత్సరాలు అయింది, అందరం చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే మాకు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్స్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ, మేము పడుతున్న కష్టాలన్నీ ప్రభుత్వానికి అలాగే ఉన్న బయట ఉన్నవన్న పెద్దలకి తెలిసేటట్టు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరిని పెద్దలను పిలిచి మా యొక్క సమస్యల్ని చెప్పడం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జగన్ సర్కారు విశాఖను అమ్మకానికి పెట్టింది, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ధ్వజం. జగన్ పరిపాలనలో రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మండిపాటు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, మెట్టు దిగని బీజేపీ సర్కారు, పట్టువేడని దీక్షాపరులు. ముగిసిన జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్, విజేతలకు బహుమతుల ప్రదానం. సామాజిక భవనానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన, వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కితాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.